మళ్ళీ బురదేనా? ఇక్కడ ఎందుకు ఇంత బురద పోసారో? దీని రోడ్ చేయొచ్చు కదా. ఓరి దేవుడా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేరా? ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయండి. నేను మీకు హెల్ప్ చేయను. నన్ను క్షమించండి. ఐ యామ్ వెరీ సారీ. ఎలా నడుచుకొని వెళ్ళాలో తెలియకుండా వాగుతున్నాను. నాకు హెల్ప్ ఏం అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. అయితే మీ ఇష్టం. అయ్యో నా కాలు, ఇలా చూడు. ఇందులో ఇరుక్కొని నా కాలు పెనికింది అనుకుంటా కాస్త హెల్ప్ చేస్తావా? నేను ఇందులో నడవలేకపోతున్నాను. నా షూస్ కూడా ఇరుక్కుపోయాయి. ఏంటి, ఏమైంది? నేను మిమ్మల్ని హెల్ప్ అడిగాను కానీ నన్ను ఇలా ఎత్తుకోమని చెప్పానా? నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ముందు కిందకి దిప్పు. సరే, మీ ఇష్టం. నా కాలు, ఇలా చూడు. నా షూస్ కూడా పోయాయి. ఇలా చూడు, నా కాలు కూడా నెప్పెడుతోంది. ఇలా చూడండి, మీకు అవసరమైతే పిలవండి, నాకు చాలా పనులున్నాయి. నన్ను క్షమించు. మళ్ళీ ఎత్తుకుంటారా? నిజంగానా? ఇంకేదైనా దారి ఉందా ఏంటి? కానీ మనం ఇలా స్లోగానే వెళ్తామా ఏంటి? అవును అవును అవును, ఓ ఖచ్చితంగా ఖచ్చితంగా. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా తప్పకుండా, మాది చాలా ఫేమస్ కంపెనీనే. ఫిక్రీ హారిక అని గూగుల్లో సెర్చ్ చేస్తే డీటెయిల్స్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. అవునవును, అదే. రాయ్ బాబా జంగీస్, నువ్వేం చేస్తున్నావు? మన కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు? నువ్వు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? అసలు ఇదేమైనా నీకు బాగుందా? నువ్వు ఫోన్ మాట్లాడవుగా, అక్కడ అటువైపు లైన్ లో ఎవరైనా ఉన్నారా? ఈ ఫోన్ ఇంకా కనెక్ట్ చేయలేదు, వర్క్ అవ్వదు. ఇది కేవలం ఒట్టి ఫోనే. అయితే నువ్వు ముందే దాన్ని కనెక్ట్ చేసి ఉండాలి కదా. కావాలంటే నువ్వు కస్టమర్తో మాట్లాడలేకపోతున్నావు. ముందు నీ దగ్గర కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా? సరే, ఫోన్ కనెక్ట్ చేసాం అనుకో, నువ్వు ఎవరితో మాట్లాడతావు? నా పరిస్థితి దారుణం. డెరన్ మేడం, ఏమైంది? కాలు బెనికిసింది. బాబు చాలా థాంక్స్ నీకు. ఆగు ఆగు ఆగు, కిందకి దింపకో దింపకో, తన్ని కార్పెట్ మీద దింపకో, బురద అయిపోతుంది. ఒకసారి తన కాలు చూడు, అసలు బురద పూసుకొని వచ్చేస్తుంది. మరి బురద ఉంది, అవును, దింపొద్దు. కాలు విరిగిపోయింది. ఎలా ఉన్నావని ఒక్కరైనా అడిగారా? నేను ప్రాణాలతోనే ఉన్నాను కానీ నా కాలు బెనికింది. ఇలా అడవిలో ఆఫీసులు పెట్టారంటే ఇలాగే ఉంటుంది. నేను రోజు ఇలాగే వస్తూ వెళ్తూ ఉండలేను. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్స్ మాత్రం ఎలా వస్తారు? ఏంటి, కస్టమర్స్ ఇక్కడికి రాలేకపోతున్నారా? అయ్ బాబోయ్, దేవుడా దేవుడా, నేను దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పండి ఇప్పుడు, నా కస్టమర్స్ కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను. ప్రశాంతంగా ఉండు, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు, కాసేపు ప్రశాంతంగా ఉండు, నేను చెప్పేది విను. దేవుడా, కంపెనీలో పనిచేద్దాం అనుకుంటే పిచ్చి హాస్పిటల్ వచ్చి ఇరుక్కున్నానే. డెరెన్, ఇప్పుడు మనకు పెద్ద సమస్య వచ్చి పడింది. మన జాన్ సార్ వెళ్ళిపోయారు. జాను వెళ్ళిపోయాడా? అవును బాబోయ్, వెళ్ళిపోయారు. తాను వెళ్ళిపోయాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మన పని అయిపోయింది. జాను వెళ్ళిపోయాడు, మన దగ్గర కస్టమర్స్ కూడా లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ టిష్యూ పేపర్ ఏదైనా ఉందా? పడకండి పిల్లలు, వాడు తిరిగి వచ్చేస్తాడు. అదేం ఈజీ కాదు, వాడి వల్ల అలా ఏదో వెళ్ళిపోవడం కుదరదు. నాకేం అర్థం కాదు. వెళ్ళడం కుదరదు. కార్పెట్ మీద కాలు పెట్టుకో, చెప్తే అర్థం కాదా నీకు? ఆగండి, పెద్ద ఆయనకి అర్థం కాలేదు అనుకుంటా, చెప్పు వస్తాను. మై డియర్ నాన్నా, మన కంపెనీ పని అయిపోయింది, కస్టమర్స్ లేరని ధరణ్ మేడం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలని ఆవిడ అడుగుతున్నారు. మన దగ్గర డబ్బులు కూడా లేవు, ఏం చేయాలో చెప్పండి. ఆశీస్ గారు, ప్లీజ్ నన్ను క్షమించండి పిల్లలు. ఒక అద్భుతమైన చాప్టర్ని ఈ పుస్తకంలో నేను చదువుతున్నాను. ఇది ఎలా ఉందో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాదు, ఎక్సలెంట్గా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను వెళ్ళి ఈ బుక్ని ఫినిష్ చేయాలి, సరేనా? నేను బయటికి వెళ్ళి చదువుతాను. ఇవన్నీ ముందు క్లీన్ చేయడబ్బా. నీ దెయ్యం పట్టిందల్లా అరువుకో. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ మేనేజర్ ఏమైపోయింది అసలు? రే ముజఫర్, కాస్త రారా. మొత్తం బురదగా ఉంది, ఫ్లోర్ మొత్తం బురద పూసి మంచి పని చేసావులే. కంపెనీలోకి ఎవరైనా ఇంత బురద పూసుకోరాసారా? నేను బురదని తీయలేను, ఎన్ని కావాలంటే ఎత్తుకుంటాను. అంతా పాడైపోయింది, నా డ్రెస్సు, ఇంకా నా మేకప్. బురదేనా నీ మేకప్? తీసుకెళ్ళి. హో జాన్, మై సన్. ఏంటి బాబు బయలుదేరతానని చెప్పేసారు? కరెక్టేనా? నేను బయలుదేరాను కానీ నా బోట్ రిపేర్ అయిపోయింది.
అయితే రిపేరింగ్ సర్వీసెస్ కి ఎవరైనా ఫోన్ చేస్తే వచ్చి చూస్తారుగా. వదు, నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చి చూస్తా అన్నారు, కాస్త టైం పడుతుంది అన్నారు. అంతే కాదు, పార్ట్స్ అన్ని ఫారెన్ నుంచి రప్పించాలి, మీకు బాగా తెలుసు కదా. అందుకే తెలుసు, కానీ నేను సారీ మాత్రం అయితే చెప్పను. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు, ఎక్కడికి వెళ్ళి ఉంటావు? లేదు నాన్న, నేను ఎక్కడ స్టే చేయను. ఎందుకు మళ్ళీ అనవసరమైన గొడవల్లో తలదొర్చడం? కానీ దయచేసి ఎస్కేప్ అయిపోకు, నాతోనే ఉండొచ్చుగా. నేను చాలా రోజులకు మిస్ అయ్యాను, నాతో పాటు ఎందుకు నువ్వు కొన్ని రోజులు ఉండకూడదు చెప్పు. వచ్చేదారిలో ఒక చిన్న హట్ చూశాను నాన్న, పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకోగలను. అంతేకాదు, క్షణంకి ఏ ఆక్షేపణ లేకపోతే నేను అక్కడే ఉంటాను నాన్న, ఏమంటారు? అయితే సరే. దిస్ ఇస్ ద హ్యాపీ న్యూస్ మై సన్. ఏంటి సడన్ గా మీరు వస్తున్నారని ఒక కాల్ కూడా చేయలేదు? ఓ సనే, మా అమ్మగారు నడుచుకోవడం కాసేపు ఆపుతావా? ఫైల్సే కదా పెద్ద వెయిటింగ్ కాదులే. ఏంటివి ఇదంతా? నీ బుక్ కోసం రాసిన ఇంటర్వ్యూస్, క్రెడిట్స్, పొగడ్తలు అంతే. యాక్చువల్లీ నీకు సర్ప్రైజ్ ఉంది, రా చూపిస్తాను. హలో. హలో అజీ సార్, నేను మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈయన ఈద్, నా బుక్ పబ్లిషరు. నైస్ టు మీట్ యు ఈద్. హలో మిస్టర్ రసీస్, మీ గురించి నేను విన్నాను. ఈద్ ఎవరంటే పోలన్ వాళ్ళ తమ్ముడు నాన్న. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. యాక్చువల్గా జాన్ బోర్డ్ పాడి ఉంటాను. ఆహా, అలాగా నేను ఇక్కడే ఉంటాను, కలుస్తూ ఉండొచ్చు. సనిమ్, నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. నీకు ఒక అవార్డు దక్కింది, రైటర్ ఆఫ్ ది ఇయర్. ఎంత పెద్ద అవార్డు తెలుసా? ఏంటి సార్, నిజమేనా? వావ్, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, నా బంగారు కూతురా. నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగానే ఉందమ్మా. రైటర్ ఆఫ్ ది ఇయర్ అంట, కంగ్రాచులేషన్స్. నీకు ఎప్పుడు బెస్ట్ దొరుకుతుంది. థాంక్యూ సో మచ్. సరే పద, మనం లోపలికి వెళ్దాం. కష్టపడి వర్క్ చేయాలి, ఎన్నో పనులు ఉన్నాయి. నెక్స్ట్ బుక్ ని కూడా రిలీజ్ చేయాలి కదా. ఓకే, నాకు లోపల చిన్న చిన్న పనులు ఉన్నాయి, పూర్తి చేసుకుని వస్తాను. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. ఓకే ఓకే. సనీం, పుస్తకాన్ని చదివి చూసావా? ఇప్పుడే స్టార్ట్ చేశాను, చాలా ఇంట్రెస్ట్ గా చదువుతున్నాను. చదివి చూడు, నేను వెళ్ళి తర్వాత వస్తాను. ఆంటీ గారి, మీ చేతి వంటలు అదిరిపోయింది. తిను బాబు. లైలా, ఎక్కువసేపు వెయిట్ చేయి, నీకు వచ్చేయమ్మా. పర్వాలేదు, వదలండి, కంగారం లేదు. ఇదిగా బాబు. ఆహా, ఇది కాదు, ఇందులో టీ కాస్త పోసివు బాబు నాకు. ఓకే. అతను ఆ సెల్లో ఏం చదువుతున్నాడు, అంతగా నవ్విస్తున్నాడు? నాకెలా తెలుస్తుందండి, వచ్చిన దగ్గర నుంచి ఆ ఫోన్ నుండి దృష్టి మరలిస్తే కదా. ఇదిగోండి ఆంటీ, తీసుకోండి. ఆ బాబు, ఆ ఫోన్ ఎందుకు ఊరికి రుద్దుతూ ఉన్నావు? క్రాష్ అవుతుంది కదా. అందుకే టెంపర్ గ్లాస్ వేసుకున్నాను. ఆహా, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా మెయిల్స్ వస్తున్నాయి, చాలా రిప్లై ఇవ్వాల్సి ఉంది, అందుకే నేను ఫోన్ చేతిలో పెట్టుకుని తిరుగుతున్నా. ఇంకో మెసేజ్ వచ్చినట్టుగా ఉంచండి. అబ్బా, కరెక్ట్ గా చెప్పారు, అదే చెక్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. టైం అయింది, త్వరగా వెళ్దాం, పదండి. ఇంకా ఏం చేస్తున్నారు, పదండి, వెళ్దాం. సరే, ఇక మనం బయలుదేరదామా? మీరు నిదానంగా జాగ్రత్త, వెళ్ళిరండి. నాకు అనిపిస్తోంది తన మన దగ్గర ఏదో దాస్తున్నాడని. దేవుడో దేవుడో, పెళ్ళమా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? విషయం అర్థం చేసుకోకుండా నువ్వేమీ ఇలా మాట్లాడకూడదు. ముందు అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. అయితే మీరే చెప్పండి, అన్ని మెసేజ్లు ఎందుకు వస్తున్నాయో. నన్ను అంటేంటి, నేను ఆ టుక్కు 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 అని మెసేజ్ పంపాను, నా దగ్గర సరైన ఫోన్ కూడా లేదు. ఓరి దేవుడా. సరే సరే, నేను షాప్కి వెళ్తాను, ఓకేనా? సరే, బయలుదేరుతా. సరే, వెళ్ళిరండి, వెళ్ళిరండి. ఈ విషయం నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు.
నేను వచ్చేదారిలో ఒక చిన్న హట్ చూశాను. అది ఎవరిదో తెలుసా? మీరాపన్ మేడందే. నేను అక్కడ ఉండడానికి వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా? నా బోట్ రెడీ అయ్యేంత వరకు నేను అక్కడే ఉండాలి. అందువల్ల మీరాబన్ మేడం తోటి నువ్వు నా గురించి చెప్తావా ప్లీజ్? కుదరదు. అది ఏంటంటే ఆ చోటు నీకు సెట్ అవ్వదు. అంటే నా పాత హట్టు, ఐ మీన్ నా ఇల్లు. అదే ఆ మౌంటైన్ హౌస్ కూడా ఇలాగే కదా ఉండేది. నాకు అంతలో ఏం ఇబ్బంది లేదు, అలవాటైన చోటే కదా. నాన్నేమో ఇక్కడ ఉండమంటున్నారు, ఐ మీన్ ఆయన పక్కనే ఉండమంటున్నారు. చాలా రోజులు దూరంగా ఉన్నారు కదా, మిస్ అయి ఉంటారు. నన్ను హెల్ప్ చేయమంటావా? రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? నేను ఎప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నావా? అతి త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే, బాధపడకు. నువ్వు ఈతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, నువ్వు న్యూయార్క్ వాడితో వెళ్తావా 6 నెలల పాటు? లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. మనకి కావలసిన విషయాలని వదిలేసి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇప్పుడు సూర్యుడు బాగా పల్లికిలిచి నవ్వుతున్నాడు కదా, ఈ వేళప్పుడు వెళ్తే కరెక్ట్ గా. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా, నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. జాన్, మళ్ళీ వచ్చేసావా? నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు. అమ్మయ్యా, నువ్వు వెళ్ళలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా చూడండి, దీన్ని గుర్తుంచుకోండి, జాన్ డేవిడ్ గారు తిరిగి వచ్చారంటే కస్టమర్స్ కూడా తిరిగి వస్తారు. రాసించుకోండి దీన్ని. సూపర్. నా బోట్ రిపేర్ కు వచ్చింది అందుకే. సరే, ఎలాంటి సమస్య లేదు, మేము ఇప్పుడు ముఖ్యమైన పనిగా బజారుకు వెళ్ళాలి, మాకు పని ఉంది బ్రదర్. ఉన్నాయి ఉన్నాయి, అన్ని రెడీగానే ఉన్నాయి. ఏంటి? నేను తీసేస్తాను. వద్దొద్దు, నేను తీసుకుంటాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసానబ్బా? మీరు జానే కదా? జజే, జాన్ వచ్చేదారిలో హార్డ్వేర్ కనిపిస్తే ఈ లిస్ట్ తీసుకొస్తా. ఇవ్వు. ఖచ్చితంగా జాన్, నేను తీసుకొస్తాను. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడనా? ఇంతే కదా దొరుకుతాయి, నేను తీసుకొస్తాలే. జాన్ అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. అవి వద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ తో వస్తే సంతలో ఏం చేయలేరు. నేను వేసుకున్న డ్రెస్ కి మీకు ఏంటి ప్రాబ్లం? నేను ఎప్పుడు క్యాజువల్ డ్రెస్ లోనే ఉంటాను, నాకు స్పోర్ట్స్ డ్రెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బయలుదేరదాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. త్వరగా రా. దానికి ఎందుకు అరుస్తున్నావు? నేను పరిగెత్తుకుంటూ వస్తాను, సరేనా? ఈ డోర్ ని ఇక్కడ క్లోజ్ చేసి. బ్రావో సరే, బ్రావో, త్వరగా వచ్చేయాలి. సరే, నేను పరిగెత్తుకుంటూ వస్తాను. అది రైట్ రైట్ పోనే. తిరిగి వచ్చేసరే నా కోసం ఏమీ రాలేదు, వెళ్ళిపోతాడు. తను ఇక్కడ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడు నాకు కూడా ఒక థెరపీ కావాలనిపిస్తోంది. మనం వెళ్ళి థెరపీ చేద్దామా? పద వెళ్దాం. హలో, చెప్పండమ్మా. ఓహో, అమ్మ ఉందని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా బంగారం? అదేలా మర్చిపోతానమ్మా, మీరేం దిగులు పడకండి, నేను వచ్చి మిమ్మల్ని చూస్తాను. మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నావా? నాకు తెలిసి ఆయన వదలరే. అడగాల్సిన అవసరం లేదమ్మా, ఎమ్రేకి మీటింగ్ ఉందిట, మధ్యాహ్నం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బై బై బంగారం. నాకు థెరపీ వద్దే. లేదు, మనం ఇప్పుడు చేసి తీరాల్సిందే. ఆ థెరపీ ఇప్పుడు చేయాల్సిందే. ఇప్పుడు నీకున్న సమస్యలన్నీ నువ్వు ఆ దిష్టి బొమ్మను చూస్తూ మాట్లాడాల్సిందే. ఏంటి, నీ చెప్పేది అర్థమైందా? వద్దే, వద్దు, నాకు ఈ పని చేయాలని లేదు, నా వల్ల కాదే. తనేగా నన్ను మర్చిపోయాడు, అలాగే నేను తన్ని మర్చిపోతాను. అయితే వారితో ఓపెన్ గా చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మోహన్కి కేసినట్టు చెప్పు. వెళ్ళిపోమను. నేను ఆ పని చెయ్యలేను. నేనే వెళ్ళిపోమన్నాను అంటాడు, కానీ నేను ఆ మాట అనలేదు. ఇలా చూడు, నాకు కూడా ఒకవైపు తనకి దూరంగా ఉండాలని అనిపిస్తోంది, మరోవైపు తను ఇక్కడుంటే బాగుండి అనిపిస్తోంది.
అయితే నేను నిన్ను ఒక విషయం అడగనా? నువ్వు నాతో ఇంతకు ముందు చెప్పావు కదా నువ్వు వారితో కలిసికపోయి ఉండలేనని. నిజంగానే చెప్పావా? అవును, నేను ఆ మాట చెప్పినప్పుడు నిజంగానే చెప్పాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ బాధ నుంచి నేను అంత సులభంగా బయటపడలేను. సరే సరే చాలు, ఇలారా అంత ముగిసిపోయింది సరేనా? నీ చేదు అనుభవాలని మర్చిపో. నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి, తెలిసిందా? నీకు విషయం తెలుసా? ఇప్పుడు నువ్వు ఈ పుదీనా తిను ప్లీజ్. బాగుంటుందా? చాలా బాగుంటుంది, తిను తిను. ఇప్పుడు నీ మనసులో జాన్ ఉన్నారు కదా, ఆయన చుట్టూ ఒక గోడను కట్టేసి. ఎలాగే? యాక్చువల్ గా సైకాలజీలో దీనికి ఒక టెక్నిక్ ఉంది. దీన్ని నేను చెప్పినట్టు ఊహించుకో. కానీ నువ్వు అది ఎలాగంటే, అది ఒక గెస్ట్, ఒక ఫ్రెండ్ గాను నార్మల్ గా అనుకో. అప్పుడు జాన్ నీకు ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు కదా, అప్పుడు ఆయన కూడా నీకు అందరితో పాటే సామాన్యమైన వ్యక్తే కదా. అర్థమైందా? డెనిస్ ఇది పుదీనాకు కాదు. ఓ అలాగా. ఇంతకీ నువ్వేమంటావే? అంటే మన పాత స్కూల్ మేట్ ని చాలా సంవత్సరాల తర్వాత మనం కలిస్తే గుర్తులేనట్టుగా కాసేపు అటు ఇటు తిరుగుతాం కదా, అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలా చూస్తారు కదా, మనము వాళ్ళని చూసి ఎవరై ఉంటారు అని అనుకుంటాం కదా. అలా యాక్ట్ చేయమంటావా? చేయమంటావా? ఖచ్చితంగా కుదురుతుంది, నీ వల్ల అవుతుంది. నువ్వు ఖచ్చితంగా చేయగలవు, నేను నమ్ముతున్నాను. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. చీకటిగా ఉన్న నా మైండ్ లో లైట్ వెలిగించావు, నువ్వు గొప్ప థెరపిస్ట్. అవును కదా, నాకు ముందే తెలుసు. పుదీనా ఆకులు ఇక్కడున్నాయి, తింటావా? తిను. సరే పద, ఈత్ వెయిట్ చేస్తున్నాడు, నేను హార్డ్ వర్క్ చేయాలోయ్. అయితే నేను బజార్కి వెళ్ళిపోతాను. ఈ లైన్ బాగుందా చూడండి. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. హలో పిల్లలారా. ఏం లేదు, నేను వేసుకోవాల్సిన మాత్రల్ని ఇక్కడ ఎక్కడ వదిలేసా. ఓకే. సరే గాని మీరు ఏం చేస్తున్నారు? అంటే బెస్ట్ రైటర్ ఆఫ్ ది ఇయర్ అని నాకు ఒక అవార్డుని ఇస్తున్నారు కదా, అందుకు నేను ఒక స్పీచ్ రెడీ చేసుకుంటున్నాను. ఓ అవును, వాళ్ళు అవార్డు ఇచ్చేది ఈమెకి మాత్రమే కాదు, చాలా కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి కూడా. దీనికోసం వాళ్ళు ఒక బుక్లెట్ ని మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాంతో వాళ్ళు ఏదైనా ఎన్జిఓ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తారు. అద్భుతం, నిజంగానే చాలా అద్భుతం. సన్నిమ్ గురించి ఒక బుక్లెట్ కూడా వెళ్తుందా? హే, ఇది చాలా మంచి విషయం. ఊరుకోండి సార్, ఇదేమి అంత గొప్ప విషయం ఏమి కాదు. నేను ఎంతవరకు రాసి పబ్లిష్ చేయని ఒక విషయాన్ని వాళ్ళు ఒక యాడ్ క్యాంపెయిన్ గా వాడతారు. ఇది నిజంగానే సంతోషమైన విషయం షనీమ్. కానీ ఒక్కొక్కరి గురించి సెపరేట్ గా బుక్లెట్ వేయకుండా అందరినీ కలుపుకొని ఒకే బుక్లెట్ గా వేస్తే చాలా బాగుంటుంది కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? హౌ ఇస్ మై ఐడియా? వావ్, ఇది మంచి ఐడియా సార్. అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది, అలాగే దాంతో క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది. అవును అవును సార్, అది చాలా మంచి ఐడియా. కానీ మనకిప్పుడు టైం లేదే, ఇప్పటికిప్పుడు దాన్ని మార్చడం అంటే చాలా కష్టం. ఓ సరేలే, నేను నా ఐడియా మాత్రమే కదా చెప్పాను. సరే సరే, మీరు మీరు పని చూసుకోండి. నిజంగా అది మంచి ఐడియా, నెక్స్ట్ టైం చూద్దాంలే. సరే, ఈ లైన్ ఎలా ఉందో చెప్పండి. ఈ అసోసియేషన్ పేరేంటి? ఎంటర్ప్రినర్ బిజినెస్ ఉమెన్ అసోసియేషన్. సనం, రేపు మనం ఫోటోగ్రాఫ్స్ తీయడానికి వెళ్ళాలి, మర్చిపోకే. ఓహో, ఈత్ ఇలాంటివన్నీ నాకు అసలు పెద్దగా నచ్చము, ఏమనుకోవద్దు. కానీ అన్ని అరేంజ్ చేసాను, ఏ సమస్య ఉండదు, నేను చూసుకుంటాను. మళ్ళీ కలుద్దాం పిల్లలారా. ఓకే బై బై. ఈ లైన్ యాడ్ చేద్దాం. అన్నయ్య తమరేం ఆలోచిస్తున్నారు? ఈతం చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉందేమిరా. పోయిన సంవత్సరం జరిగిన సంఘటన తలుచుకుని ఇంకా బాధపడుతున్నాను తెలుసా. అసలు నేనెందుకు అలా చేశాను, నేను ఎలా కొట్టానో కూడా తెలియడం లేదు. నువ్వు దాని గురించి ఏమనుకుంటున్నావు? ఇలా చూడు, నువ్వు చేసింది తప్పే, కానీ అప్పుడు ఆ పరిస్థితులు ఏదో జరిగిపోయింది. అది మాత్రమే కాదు తమ్ముడు, సనేమ్ కూడా నేను ఆ విధంగానే చేశాను. నేను ఆవేశంతో ఏం మాట్లాడుతున్నానో తెలియక దాన్ని చాలా బాధ పెట్టానురా. నేను కూడా ఎంతో మూల్యం చెల్లించుకున్నాను, నేను ఎంతో కోల్పోయాను కూడా. దీని గురించి అంతా నువ్వు దిగులు పడకన్నయ్యా, నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు. శనం వల్లే నన్ను మన్నించారన్న విషయం మర్చిపోయారా మీరు? శనం మీకోసమే పుట్టిందనయ్యా, ఆ విషయం మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఇప్పుడు నాకు దేని మీద నమ్మకం లేదురా, శనం కూడా నా గురించి అలాగే అనుకుంటోందనిపిస్తుంది. నాకేది కష్టంగా ఉందో తెలుసా, సనేమ్ నన్ను నమ్మకుండా ఈత్ నమ్ముతాను చూడు.
ఆ బుక్ని నేను అంటించలేదని ఎంత చెప్పినా తను నమ్మడం లేదు తెలుసా? సరే నా విషయం పక్కన పెట్టు, నాకు అర్థమైంది. అది ఈతే చేశాడని మీకెలా తెలుసు? తను తప్ప ఇంకెవరు చేస్తుంటారు చెప్పు. వాడే చేస్తుంటాడురా. నాకు అలా అనిపించడం లేదన్య, వాడు చాలా మంచోడుగా అనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఆ బుక్ని వాడే ఎందుకు కాలుస్తాడు చెప్పండి? ఆ సమయంలో గట్టిగా గాలేసి అది నిప్పులు పడి ఉండొచ్చు కదా, అలా ఆలోచించండి. అదంతా నాకు తెలియదురా. ఇదంతా చూస్తుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను, నాపై నమ్మకం కోల్పోయాను. వాడే ఆ పుస్తకాన్ని తగలపెట్టాడని ప్రూవ్ చేయడం తప్ప వేరే మార్గం నా దగ్గర లేదు. సరే నేను నీ దగ్గర ఒక విషయం అడగనా, అక్కడ కెమెరా కెమెరా ఏం లేదా? వేరే ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. లేదురా, కెమెరాలు ఏవి అక్కడ లేవు. సరిపోయింది. అది చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది అక్కడ కొన్ని రిపేర్లు చేయాల్సి ఉంటుందని. అవన్నీ చేసిన తర్వాత చెప్తాను, మీరు అక్కడే ఉండొచ్చు. అజీజ్, అయితే నిజంగా మీరు ఇక్కడే ఉండబోతున్నారా? ఏం స్టే చేయకూడదా? మన రిలేషన్షిప్ చాలా భయంకరంగా ఉండిందని మీకు తెలుసు కదా. మీరు నా మీద పిచ్చిగా ఉండేవారు, నేను మీ దగ్గర అలాగే ఉండేదాన్ని. మళ్ళీ నాకు అలాగేమన్నా తప్పు జరిగిపోతుందేమో నాకు భయంగా ఉంది. అది కూడా కరెక్టేలే, ఖచ్చితంగా అలాంటిది ఏదో జరుగుతుంది. ఇప్పుడు నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను, ఏం జరిగినా జరగని. నువ్వు మాత్రం ఇక్కడ నుంచి తప్పించుకోకుండా ఉంటే చాలు. హలో హలో, ఈ కుర్రోడు కాస్త విచిత్రంగా ఉన్నాడే. ఎవరు వాడా? అవును, విచిత్రంగా ఉందని ఎందుకు చెప్తున్నా? నాకు అర్థం కావట్లేదు. ఏమో తెలియటం లేదు, వాడిని చూస్తుంటే ఏదో తప్పుగానే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకో తెలియటం లేదు. లేదు, వాడు చాలా మంచి పిల్లాడే. వాడు ఇక్కడే ఉన్నాడు. సనీం కష్టపడుతున్నప్పుడు వాడు తన పక్కనే ఉన్నాడు. ఒక్క నిమిషం. హలో హలో, ఎలా ఉన్నారు? అరే ఊరికే కథలు వదులకు, నువ్వే కదా నాకు ఫోన్ చేయకుండా ఉన్నావు. రైట్, నేనే నీకు ఫోన్ చేశానులే. అది సనీమ్ కనే అమ్మాయికి మీరు అవార్డు ఇవ్వబోతున్నారు కదా? అవును అవును, మేము కూడా ఆలోచించాం. మా కంపెనీ నుండి మేము కూడా. ఏమిటి? అవును అవును, మేము కూడా వర్క్ చేయడం మొదలుపెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. మా కంపెనీ ద్వారా మీకు ఒక ఆలోచన చెప్పాలని అనుకున్నాను. ఇలా చిన్న చిన్న బుక్లెట్స్ వేయడం కన్నా మొత్తంగా ఒకే పుస్తకాన్ని వేసేస్తే బాగుంటుంది కదా. అది మాత్రం కాదు, ఇది ఒక యాడ్ క్యాంపెయిన్ కోసం కదా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కదా, మీరేమంటారు? ఓకే ఓకే, అయితే మనం స్ట్రైట్గా వచ్చి మాట్లాడుకుందాం, మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. ఓకే ఓకే, బాయ్. పని పూర్తయింది. ఏదో దొంగ పని మీరు చేస్తున్నారు. ఇప్పుడే మంచి రోజులు వచ్చాయి, నేను అనుకున్నది సాధించుకుంటా వదిలే వదలను. ఇలా ఆలోచించి చూడు, విగ్రహారిక ఆ క్యాంపెయిన్ తీసుకున్నారంటే అప్పుడు జాన్ సనీమ్ ఫోటోస్ అన్ని తీస్తాడు కదా, మంచి ఐడియా కదూ. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అజీజ్. మీకు సనీమ్ గురించి అసలు మీకు కరెక్ట్గా తెలీదు. తను ఖచ్చితంగా దీనికి ఒప్పుకోదు. ఇంకా జాన్ కూడా తను విడిచిపెట్టి ఒంటరిగానే కదా ఉంటున్నాడు. వాళ్ళిద్దరిని మీరు అంత ఈజీగా కన్విన్స్ చేయలేరు, వదిలేయండి. అది కూడా చూద్దాం. వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్గా మనలాగే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యనే ఒక తుఫాన్ వచ్చి వాళ్ళని విడదీసేసింది, అది కూడా మనలాగే. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపే విధంగా ఒక గాలి కొడితే చాలే. అది అది మీరు ఎలా చేయగలరు? ఖచ్చితంగా ఈ విషయంలో నాకు ఒక హెల్ప్ కావాలి. నేను హెల్ప్ అడిగితే నువ్వు తప్పకుండా కాదనవని నాకు బాగా తెలుసు, అందుకే మనం ఈ విషయాన్ని కలిసే పూర్తి చేసేద్దాం. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉండండి.
ఇదిగో ఇదే ఈ టౌన్ మ్యాప్. మన ప్లాన్ ఏంటో వివరిస్తాను. ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ ఉన్నాం. చెప్పండి మనం ఎక్కడ ఉన్నాం? మీరు సూపర్. సరే ముజో, నువ్వు నేను ఈ ఆరెంజ్ కలర్ చోటుకి వెళ్దాం. డెరెన్ మేడం, మీరు బులుత్తో ఈ పసుపు రంగు చోటుకి వెళ్ళండి. అంతే, మన ప్లాన్ అయిపోయినట్టే. అది సరే. జేజే, ఈ మ్యాప్ నీకు ఎక్కడ దొరికింది? ఈ ప్లేస్ మ్యాప్ ఇదేనని నీకు తెలుసా? ఇది ఈ కార్ లో ఉంది కాబట్టి ఈ ఏరియా మ్యాపే. ఈ మ్యాప్ సరైందో కాదు అది ముఖ్యం కాదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళి మనం కస్టమర్స్ ని పట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సింది మనకు అదే. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారని ఫీల్డ్ రీసెర్చ్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడానికి ట్రై చేద్దాం. టైం పాస్ కోసం కాదు, బిజినెస్ కోసం. అబ్సల్యూట్లీ. ఒక మనిషిగా పుట్టాక ఎలా ఉండాలో వాళ్ళకి వివరిద్దాం. ఒక మోటివేషన్. ఈ రోజు మనం అందరిని పట్టాలి. ఈ స్ట్రీట్ లో కనీసం కాకులు కూడా లేవు, ఎలా కస్టమర్స్ ని వెతుకుతావు? అవసరమైతే నేను వెళ్ళి తలుపు కూడా తాడతాను. ముజో, నువ్వు సూపర్. వ్యాపారులను పట్టుకుందాం. చిన్న వ్యాపారులు. వాళ్ళందరూ ఎవరు చెప్పు? వాళ్ళందరూ పెద్ద పెద్ద లక్ష్యాలతో ఉన్న వ్యక్తులు. మనం వాళ్ళందరి లక్ష్యాన్ని మన కంపెనీ పేరు లాగానే గొప్పగా చేద్దాం. చాలే ఆపు, నాకు అస్సలు నచ్చలేదు. నేను ఈ ప్లేస్ లోనే ఉంటాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ముజో, అయితే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? నేను కేవలం నీకోసం మాత్రమే తన్ను చూసి ఓర్చుకుంటున్నాను. నువ్వు ఒక బాస్ అన్న విషయాన్ని మర్చిపోకు. ఎప్పుడు అలాగే ఉండు. కానీ అతను కొంచెం చెడిపోయాడు కదా. ఆయన ఎప్పుడు బాగున్నారు? చెడిపోవడానికి ఎప్పుడు అంతే కదా. మీరు వాళ్ళతో వెళ్ళకపోతే నాకు హెల్ప్ చేయొచ్చు కదా. నేను అస్సలు ఈ పని చేయదలుచుకోలేదు. నేను పక్కనే ఉన్న కెఫేకి వెళ్ళి వెయిట్ చేస్తాను. కెఫేకా? ఆ అవును. అంటే ఇక్కడ కెఫేనే లేదా? ఇదిగోండి, ఇది పట్టుకోండి 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 పట్టుకోండి. మనకి చాలా పనులున్నాయి, రండి. ఆగండి. మంచిదేంది, ఇక్కడే ఉన్నారా? వాళ్ళక్కడా? జేజే ముజాఫర్ కస్టమర్స్ ని వెతుక్కుంటూ అటువైపుకి వెళ్లారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో నాకు అస్సలు ఐడియా లేదు. సరే, నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెళ్ళి చూస్తాను. నేను ముందు వెళ్ళి వాళ్ళని వెతికి తర్వాత హెల్ప్ చేస్తాను. బాయ్. సరే, నడవండి, మనకి చాలా పనులు ఉన్నాయి. రండి రండి. ఒక్కరు కూడా లేరు. ఏమై ఉంటారు? హలో సార్. జాన్, ఓ మై సన్, లోపలికి రా లోపలికి రా. నువ్వు చూడడానికి చాలా బాగున్నావు. ఏంటి సూపరా, తన జుట్టు చూసావా? ఎలా బాగానే ఉన్నాడు కదా. కూర్చో. జిల్లు చాలా బాగుంది. ఓ అదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎమ్రేకి కాస్త దగ్గరలోనే ఉండాలనుకున్నాను. ఎందుకంటే తనకి పిల్లలు పుడితే నేను దగ్గరుండి చూసుకోవాలి కదా. అందుకని ఈ ఏరియాలో వాడి పిల్లలు పెరిగారంటే అస్సలు బాగుండరు. ఓకే, నేను టీ పెట్టబోతున్నాను. మీకెవరికైనా కావాలా? అలాగే అలాగే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తా. నిన్ను బాగా మిస్ అయ్యాను మైసన్. నిన్ను తలుచుకుని చాలా బాధపడ్డాను తెలుసా. నువ్వు నాకు ఫోన్ చేసి సంవత్సరం పైన అయింది. అవును, నాకెందుకు నువ్వు ఫోన్ చేయలేదు చెప్పు. సరే వదిలే. ఇంతకీ నువ్వు ఏ ఊర్లు వెళ్ళావు, ఎలా గడిపావు అంత చెప్పు. అంతలా నేనేమీ ట్రావెల్ చేయలేదు. నేను ఎక్కువగా సముద్రంలోనే ఉన్నాను. ఏ పని చేయకుండా బోట్లోనే గడిపేశానమ్మా. నాకేదైనా అవసరమైతేనే నేను ఒడ్డుకొచ్చేవాణ్ణి. సముద్రంలోనే ఉన్నావా? కానీ ఊర్లోపలికి రాలేదంటే నువ్వు ఇంకెవరిని మీట్ అవ్వలేదా? సరే వదిలే, నువ్వు ఫోటోస్ అన్నా ఎక్కువగా తీసుకుని ఉండుంటావు కదా, వాటన్నిటినీ నాకు చూపించు. అవన్నీ ప్రాపర్గా పెట్టి ఎగ్జిబిషన్లోనే పెడితే చాలా బాగుంటుంది. ఫోటోస్ కూడా నేను తీయలేదమ్మా. ఒక్కటి కూడానా? లేదు. సనేం వాళ్ళ ఇంట్లో స్టే చేసావని విన్నాను. మీకు తెలుసు కదా నాన్నకు ఒంట్లో బాగోలేదని. ఆయనకి సరైనంత వరకు, నా బోటు బాగుపడేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను అక్కడ ఉండడం లేదు, ఒక చిన్న గుడిసె చూసుకున్నానమ్మా. ఏంటి పిచ్చి వాళ్ళ మాట్లాడతావు? ఏంటి నువ్వు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు చెప్పు. నువ్వు ఇది విని నేను చాలా అప్సెట్ అవుతానని కదా నాతో ఇలా మాట్లాడుతున్నా. నాకు చాలా కోపం వస్తుంది. ఇంత పెద్ద ఊర్లో నీకు చోటే దొరకలేదా? పోయి పోయి సని ఇంటి పక్కన చేరుతావా? ఇలా చూడు జాన్, నువ్వు సనేమ్ ఇంట్లో స్టే చేసావు. ఆ తర్వాత ఎమ్రే కూడా వాళ్ళ అత్తమ్మ ఇంట్లోనే స్టే చేశాడు అసంగా. ఇప్పుడు వెంటనే మీ నాన్నగారితో మాట్లాడి తీరాలి. త్వరగా ఫోన్ చేయమని చెప్పు. అమ్మా, ఇదిగో నేను పెట్టిన టీ తాగు, బాగుంటుంది. బా, ఏంటయ్యా ఇది? నువ్వేమో ఆ అమ్మాయిని మర్చిపోయావు, మీ నాన్నగారు మాత్రం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి సమస్యను ఎందుకు పెద్ద చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను తన్ను మర్చిపోయానని ఎవరు చెప్పారమ్మా? అదే, నువ్వు తన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా.
సనేము నేను ఎప్పటికే కలవమమ్మ, దాని గురించి దిగులు పడకండి. కానీ దయచేసి నేను ఎక్కడున్నప్పుడు సనేం గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. ఒకవేళ అలా మాట్లాడితే మీ గురించి మాట్లాడాల్సి ఉంటుందమ్మా. సరే మై సన్, నేను మీ నాన్నగారి మీద మాత్రమే కోపంగా ఉన్నాను. ఆయన గాని ఆ అమ్మాయి కోసం మనల్ని వదిలి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషంగా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. సనీమ్, నీకెలా ఉంది? నేను ఇక్కడ డ్రా చేయలేకపోతున్నాను, నీకోకేనా? నేను రాయలేకపోతున్నాను, నేను రాయలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు మర్చిపోతే. మర్చిపోతే అంటే మనం కంటిన్యూస్గా చాలాసేపు రాసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని రాస్తే మనం ఏం రాస్తున్నావో మర్చిపోతాం కదా. సరే, పోయిన వారం వాడిని ఎందుకు ఫుట్బాల్ మ్యాచ్కి తీసుకువెళ్ళలేదు నువ్వు? అదెందుకు అడుగుతున్నారు? వాడు ఎప్పుడు అడిగినా ఆ పని ఉంది ఈ పని ఉందని ఎస్కేప్ అవుతున్నాడండి. వాడికి ఆటో తెలియదు, అందుకని అలా చెబుతున్నాడు. ఆ టీంకే ఆటో రాదు కదా. సరే వెళ్ళు బాబు, నీ షాప్కి వెళ్ళు, కస్టమర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ కరెంట్ బిల్లు చూసారా ఎంత వచ్చిందో? అయ్యయ్యో ఎంత వచ్చిందో చూడండి. వాటర్ ట్యాక్స్ చూడండి. మామూలే, మన ఎమ్రే రోజుకు 3 సార్లే కదా స్నానం చేస్తున్నాడు, అందువల్ల పర్వాలేదు, వదిలేద్దాం. దేవుడా, పెళ్ళమా, నీతో ఒకసారి మాట్లాడుతుంటే నాకు పిచ్చి పెట్టేలా ఉంది. అరే ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను అంతగా ఏం మాట్లాడానని? ఇలా చూడండి, ఇదే తన క్రెడిట్ కార్డు రిపోర్ట్ తీసి చూద్దామా? దీంట్లో మనకి ఏదైనా ప్రూఫ్ దొరకచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూద్దామా 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 చెప్పండి. ఓరి దేవుడా, ఓసిన పెళ్ళమా, ఏమైంది, ఇలా మాట్లాడుతున్నావు? అయింది కదా. అవును, ఏదో అయింది. అలాగే నాకు సెట్ అవ్వలేదు. ఇలా ఉండకూడదు కదా, మన అమ్మాయి కోసం కూడా మనం ఇలా ఉండకూడదు. మన అమ్మాయి దిగులు పడకుండా ఉంటుంది కదా. అలా ఏమీ జరగదు, భయపడకు. నువ్వు నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకో. సరేనా? నేను బాగానే ఉన్నాను. హలో, ఇద్దరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు కొన్ని సరుకులు కావాలి. మీరు వెళ్ళి చూడండి. దీని గురించి ఆలోచించుకో. సరేనా? ఇవన్నీ చాలా బాగున్నాయి కదా, బ్యూటిఫుల్. అమ్మ కాల్ చేస్తుంది మళ్ళీ. అమ్మా. బంగారు తల్లి, బంగారు తల్లి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. నేను బయటకు వచ్చానమ్మా. ఈత్ కూడా నాతోనే ఉన్నాడు, డ్రాయింగ్ చేస్తున్నాడు. నేనేమో రాయడానికి ట్రై చేస్తున్నాను. హలో ఈత్ బాబు, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ కాలు పర్వాలేదా? నేను వెళ్ళొస్తాను. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. థాంక్యూ సో మచ్ మేడం. ఆ నానా, ఎలా ఉన్నారు? ఇంతసేపు అమ్మ అడిగిన ప్రశ్నలకి యాజ్ యూజువల్ సమాధానం చెప్తున్నా. కానీ నాన్న, ఈ చోటు ఎంత బాగుందో, వెదర్ చాలా బాగుంది. చూడు ఒకసారి, దీన్ని చూసారా? నీ వెనక ఉన్నది ఎవరమ్మా? అక్కడ తనేం చేస్తున్నారు? అవును మేడం, మీరు దేనికి దిగులు పడకండి, ఎందుకంటే నేను సనంతోనే ఉన్నాను కదా. అవన్నీ సరే, తను అక్కడ ఏం చేస్తున్నారు? అమ్మా, తన బోట్ రిపేర్ అయింది, అందుకే ఇక్కడ ఉన్నాడు. రిపేర్ అవగానే వెళ్ళిపోతాడు. తన బోట్ ని రిపేర్ చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగలేదు కదా,
దిగులు పడకండి మేడం, సనేమ్ ఎప్పుడు నాతోనే ఉంటుంది, వాడితో మాట్లాడదు. సరేనా సనేమ్, నువ్వు మాకు చాలా ముఖ్యమైన దానివి, అంతకన్నా ఇంకేం చెప్పను. అరే సరే పిల్లమా, చెప్పాలనుకున్నది చెప్పేశావుగా. అవ్వరు దేవుడా, మనకి మన అమ్మాయి ముఖ్యమని అందరికీ తెలుసు కదా. నా కూతురు ఎవరైనా కష్టపడితే నేను ఒప్పుకోను. సరే నాన్నా. సనేమ్, నువ్వు తన కంట్లో పడద్దు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఓరి దేవుడా దేవుడా, కొంచెం ఆపుదావా పెళ్ళావా, నా కూతురు చాలా తెలివైంది, ఏం చేయాలో తనకి బాగా తెలుసు. సరే నాన్న, ఉంటానే, బాయ్. హో, ఇటు చూడండి ఈత్, మనం చాలా టైం వేస్ట్ చేసాం, ముందు వెళ్ళి కూర్చొని రాడ మొదలు పెడతాం. నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్తాను. ఓరి దేవుడా దేవుడా, ఇదిగో పెళ్ళవా, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉంటావా? నేను జాన్తో మాట్లాడాను, ఆ రోజు మనం అక్కడికి వెళ్ళాం కదా, అప్పుడు అతన్ని విడిగా పిలిచి నేను వార్నింగ్ ఇచ్చాను, తెలుసా నీకు? దాని తర్వాత అక్కడే కదా ఉన్నాడు. వెళ్ళిపోతాడు చూడు, నువ్వు అలా చూస్తూనే ఉండు, వాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. లేదు, నేను వెళ్ళొస్తాను, ఇంట్లో వంట చేశాను కదా, అవన్నీ తీసుకెళ్ళి మొత్తం కిచెన్ తీసుకెళ్ళి అక్కడే పెట్టేసే. నువ్వు అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి అర్థమైపోతావు, నువ్వు అసలు ఎందుకు వచ్చావు అక్కడికి. ఏమైనా సరే నేను అక్కడికి వెళ్ళే తీస్తాను. నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. మీరు రాకున్నా పర్వాలేదు, నేను ఎమ్రిని తీసుకుని వెళ్ళు. నేను అతనికి హలో అని చెప్పాను, చెప్పు, వెళ్ళు. ఖచ్చితంగా చెప్తున్నాను. సరే సరే వెళ్ళు వెళ్ళు. ఓరు దేవుడా, వాడెక్కడి నుంచి ఊడిపడ్డాడు ఇప్పుడు. ఓకే సరే, లోపలికి రా. ఈ చోటు భలే వెచ్చగా ఉంది సార్. నా కోసం ఇక్కడ ఒక స్టూడియో కూడా సెట్ చేసుకున్నాను, అందువల్ల ఎప్పుడైనా నాకు మూడ్ ఆఫ్ అయితే నేను ఒంటరిగా ఉండాలనిపిస్తే ఇక్కడికే వచ్చి ఉంటాను, ఎవరు ఫోన్ అటెండ్ చేయను. పని చేయకుండా మీరు హాయిగా ఉండలేరు. కరెక్ట్. నా ఉద్దేశం ఏంటంటే, పని చేసి బాగా అలిసిపోయి ఉంటాం కదా, అప్పుడు మొహం మీద చెమటలు పట్టడానికి వాటర్ స్ప్రేతో స్ప్రే చేద్దాం. అలా చేస్తే రియలిస్టిక్ గా ఉంటుంది కదా. ఆ తర్వాత మీరు బ్యాక్ స్టేజ్ నుంచి లోపలికి వస్తారు, మీ మొహం నిండా రోమా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు మీ చేతుల్లో రెండు బ్రెడ్లు కూడా ఉంటాయి. కావాలంటే మనం ఈ బ్రెడ్లో ఆత్మ ఉన్నట్టు గ్రాఫిక్స్ లో క్రియేట్ చేద్దాం. అంతేకాకుండా ఇవి డిజైన్ డిజైన్ గా మారుతున్నట్టు లైటింగ్ కూడా మనం సెట్ చేద్దాం, సరేనా? ఆ తర్వాత మీరు కెమెరా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారు. ఏంటంటే, మేము ఇక్కడ ప్రేమతో బ్రెడ్ ని తయారు చేస్తున్నాం. అంతే, యాడ్ అయిపోతుంది, మేము ఇలాగే ఆలోచించాం. అరే తమ్ముడు, నీకు అర్థమవుతుందో లేదో, నాకు ఇది వద్దు, నా టైం ను వృధా చేయకుండా ఇక్కడికి వెళ్ళవయ్యా. అయ్య బాబు, ఎవరైనా అనయ్య గారు, మీకే అర్థం కావడం లేదు, చిన్నపిల్లడు కష్టపడి యాడ్ లో నటించాడు, ఈ యాడ్ గనుక వచ్చిందంటే మీరు ఫేమస్ అయిపోతారు, ఆ తర్వాత జనాలు వచ్చి మీ కోట్లో ఒక్క బ్రెడ్ ముక్క కూడా లేకుండా తీసుకుంటారు. నువ్వు కాస్తుండు, ఇలా చూడండి, నేను మీకు సూపర్ ఆఫర్ ఇస్తున్నాను, కావాలంటే ఈ యాడ్ లో నేను డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా యాక్ట్ చేస్తాను. అరే ఈ గ్రామంలో ఉండే ఒకే ఒక బేకరీ ఇది, అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి తీసుకుంటారు కదా భగవంతురా, ఎవరితను. ఈ బ్రెడ్ తో మనం పెద్ద టూరిజం ని క్రియేట్ చేద్దాం, ఏది ఆలోచించినా పెద్దదిగా ఆలోచిద్దాం, పెద్దగా ఆలోచిస్తేనే సాధించగలం. ముజో ముజో, వదిలేయ్ వదిలేయ్, ఇతను దేనికి పనికిరాడు, మీ ఇష్టం సార్, ఇది వదులుకుంటే లాస్ మీకే, వచ్చిన పని అయిపోయింది, మనం వెళ్దాం పదండి, ఇతనికి గౌరవించడమే తెలియదు, పోవయ్యా. సరే ఇలా చూడు, నేను ఒక కొత్త థెరపీ నేర్పించినా, మనం శ్వాస తీసుకోవడం నుంచి మొదలు పెడదాం, దానికోసం మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాక మంచి శ్వాస తీసుకుని మనం ప్రశాంతంగా ఉండాలి. ఒక నిమిషం, ఏదో ఒక రోజు నీకు పోటీగా ఒక బేకరీ వస్తుంది, నేను వాళ్ళ కోసం ఫ్రీగానే ఒక యాడ్ చేసిస్తాను. సరే సరే వెళ్ళండి, ఏదో చేయండి, నా పని వృధా చేయకండి. మీ బ్రెడ్ ఏమీ కొత్తది కాదు, పాతది. ఓరు దేవుడా, పొద్దుడే దొరికా నా ప్రాణానికి. తినండి. లేదు బంగారు, నువ్వు తిను, నాకొద్దు. అరే కొంచెం టేస్ట్ చేసి చూడొచ్చు కదా. అది కాదు బంగారు, నువ్వు కడుపు నిండా తిను. లంచ్ తిన్నారు మీరు, తినలేదు కదా, తినండి. అబ్బా నేను చెప్పాను కదా, నేను తిన్నాను, నువ్వు తిను తిను. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను.
ఇంట్లో ఉన్నప్పుడైనా మనం ఒంటరిగా ఉండలేకపోతున్నా. అవును బంగారం, నేను కూడా మిస్ అవుతున్నాను. ఏదైనా జాబ్ ఆఫర్ దొరికిందా? మీరు ఎంత హార్డ్ వర్కర్, అలాగే ఎంత మంచివారు, మీకు ఊర్లో పనే దొరకలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా. నిజంగానే చెప్తున్నా. ఇక్కడ చాలా పనులున్నాయి బంగారం, కానీ ఆ పని అంతా నేను చెయ్యలేను. ఒక చిన్న కంపెనీలో పనిచేయడం నాకు అసలు ఇష్టం లేదు. అది మాత్రం కాకుండా అన్నయ్య ఇంకా నాన్నగారు వాళ్ళిద్దరూ ఎప్పుడు నా పక్కనే ఉంటున్నారు. కరెక్ట్గానే చెప్తున్నారు. సరే, జాన్ ఎందుకు ఇక్కడే ఉన్నారు? ఎప్పుడు బయలుదేరతారు? బయలుదేరిపోయాడు, బోట్ రిపేర్ అవ్వడం వల్ల రిటర్న్ వచ్చాడు. రిపేర్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఓ, బోట్ రిపేర్ అయిందా? ఇంట్రెస్టింగ్. వందేళ్ళు మాటలోనే ఫోన్ చేస్తాడు. వందేళ్ళు ఐషా బాగా ఎక్కువ ఆయనకి. అన్నయ్య, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏంలే, ఆ రోజు ఆ ఇంట్లో ఏమైనా కెమెరాస్ ఉన్నాయా అని అడిగావు కదా. అవును, ఏం ఉందాయంటే. లేదు, కానీ ఈత్కి ఆ విషయం తెలియదుగా. ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడేం చేయబోతున్నావు? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, దానికి నీ హెల్ప్ కావాలరా. మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే 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 ఓకే, మనం మాట్లాడుదాం. ఓకే, ఎప్పుడని చెప్పు, అక్కడికి వస్తాను. ఏంటంట? ఓకే విన్న విషయం ఏం కాదు, ఊరికే ఫోన్ చేశాడు. ఇది మీటి దగ్గర ఉంచండి. ఇది కూడా. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఉండు నాన్న, నేను డబ్బులు ఇస్తాను. ఇదిగో నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చూద్దాం. వచ్చేవారు రమ్మంటారా? ఖచ్చితంగా నాన్న, నేను ఇక్కడే ఉంటాను. ఇది పట్టుకోండి, వెళ్ళొస్తా. సరే నాన్న, చూసి వెళ్ళిరా. హావ్ ఎ నైస్ డే. హావ్ ఎ నైస్ డే. రండి. జరన్ మేడం, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడానికి వస్తున్నా. అలాగా, నా స్టాక్ రెడీయా? 20 ఆర్డర్ చేశారు కదూ, ఇవ్వండి. ఇవా, అలాగే ఇచ్చేయాలా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. ఇంతకీ ఎవరావిడ ఎందుకంత క్రీమ్ కొంటోంది? ఆవిడ మనకి దొరికిన మంచి కస్టమర్, వారానికి 20 కొంటుంది. సరే సరే, రండి, చాలా చోట్లకి వెళ్ళాలి. వస్తున్నాను. రండి రండి.